సో ఆరోహి అండ్ సుదీప్ వల్ల నేను కొంచెం ఇబ్బంది పడున్నాను. అక్కడ లగేజ్ రూమ్ లో నా రిస్ట్ నొప్పేస్తా ఉండింది, మీరు లగేజ్ లాగుతా ఉండేటప్పుడు చాలా నొప్పేస్తా ఉండింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే గేమ్ అంటే ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అగ్రెసివ్ ఉంటాయి, దెబ్బలు తగులుతా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే మీరు గేమ్ అన్నారు, నాకు గేమ్ ఆడే వాళ్ళంటే చాలా నచ్చుతారు. సో ఐ వుడెంట్ లైక్ టు నామినేట్ యూ, ఐ వుడ్ లైక్ టు నామినేట్ కంపారిటివ్లీ నేను చూసినంత వరకు అందరికన్నా నాకు కనిపించినంత వరకు కొంచెం తక్కువ గేమ్ ఆడిన చంటి అన్నని అండ్ ఫౌల్ గేమ్ ఆడిన ఇనాయని నామినేట్ చేస్తా ఉన్నా. ఏం మాట్లాడరా, అది నీకు అనిపించింది కదా. అంటే ఓకే, సో నేను చూసినంత వరకు చంటి అన్న అందరూ గేమ్ అన్నారు, అందరు చాలా బాగా గేమ్ అన్నారు, ద బెస్ట్ టాస్క్ అనేసి నేను చెప్పొచ్చు. బట్ నేను బయటకు వచ్చి చూసినప్పుడు అంతా మిగిలిన వాళ్ళందరూ కొంచెం అలర్ట్ గా ఉన్నా కూడా చంటి అన్న మాత్రం నార్మల్ గా చాలా సో నాకు చంటి అన్న కంపారిటివ్లీ తక్కువ గేమ్ అన్నట్టు అనిపించింది. అండ్ ఇనాయ ఫౌల్ గేమ్ అనేసి ఎందుకు అన్నారా అంటే గేమ్ లో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, అగ్రెసివ్ గా ఉండడం. ఒక్కొక్కరు అగ్రెసివ్ ప్లేయర్స్ ఉంటారు, కొంతమంది సేఫ్ గేమర్స్ ఉంటారు, కొంతమంది గ్రూప్ ప్లేయర్స్, కొంతమంది ఇండివిజువల్ ప్లేయర్స్, అట్లా చాలా మంది చాలా చూస్ చేసుకుంటా ఉంటారు. సో నువ్వు అగ్రెసివ్ గా ఉండేదాన్ని నేను అసలు ఏమే చెప్పను, బికాస్ యూ ఆర్ అన్ అగ్రెసివ్ ప్లేయర్, దట్ డజంట్ మ్యాటర్ టు మీ. నీ స్ట్రాటజీస్ నీకు ఉండొచ్చు, స్ట్రాటజీస్ ఎవరికైనా ఉండొచ్చు, ఎట్లాంటి స్ట్రాటజీస్, తుప్పా స్ట్రాటజీస్ అయినా ఉండొచ్చు, తోప్ స్ట్రాటజీస్ అయినా ఉండొచ్చు, దట్స్ యువర్ విష్. బట్ గేమ్ లో ఫౌల్ అనేది నాకు ఎందుకు అనిపించింది అంటే బెడ్రూమ్ ఇచ్చినప్పుడు నువ్వు బెడ్రూమ్ చూస్ చేసుకోకుండా అది అయిపోయిన వెంటనే అక్కడ బొమ్మలు దొరకలేదు లేదా తక్కువ బొమ్మలు దొరికినాయి అనే ఒక ఉద్దేశంతో లగేజ్ రూమ్ కి వెంటనే పోయేస్ చేసింది, నాకు ఫౌల్ గేమ్ అనిపించింది, విచ్ ఇస్ అగెయిన్స్ట్ ద రూల్. రూల్ ప్రకారం నువ్వు ఏ లూప్స్ పట్టుకుని స్ట్రాటజీస్ పట్టుకున్నా ఐ డోంట్ మైండ్, బట్ అది ఫౌల్ గేమ్ అనేసి అనిపించింది. ఎందుకంటే ఒక రూమ్ చూస్ చేసుకున్నాక ఇంకో రూమ్ పోయేది నాకు ఫౌల్ గేమ్ అనిపించింది. అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, దట్స్ యువర్ అగ్రెసివ్ థింగ్, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ అక్కడ పోయింది నాకు ఫౌల్ గేమ్ అనేసి అనిపించింది. ఎవరు అట్లా చేయలేదు, నువ్వు ఒకటే అట్లా చేస్తున్నావు, సో దానికి నేను నామినేట్ చేస్తాను అంతే. నువ్వు చాలా స్ట్రాటజీస్ యూస్ చేస్తావు, నువ్వు నీకేం కూడా ఇక్కడ చాలా మందికి అరే ఇది కరెక్ట్ కాదు, అన్ఫేర్, అలాంటి ఆడే నువ్వే నన్ను ఫౌల్ అంటున్నావు. నువ్వు నీది కూడా కరెక్ట్ కాదు, చాలా సిచ్యువేషన్ స్ట్రాటజీకి అన్ఫేర్, చాలా స్ట్రాటజీస్ యూస్ చేస్తావు, చాలా రకాలుగా చేస్తావు. అవును, సో నువ్వు నన్ను నేను అన్ఫేర్ గేమ్ ఆడతానేమో, ఇంజెన్యూన్ గేమ్ ఆడతానేమో, డిసానెస్ట్ గేమ్ ఆడతానేమో, అదంతా నా స్ట్రాటజీ. బట్ ఫౌల్ గేమ్ అయితే నేను ఎప్పుడు ఇంతవరకు ఆడలేదు అగైన్స్ట్ ద రూల్స్. ఏం చేయాలి, చేయి కడుక్కొని.